చంద్రబాబు దెబ్బకు నరకం చూస్తున్న నంద్యాల. నంద్యాల నరకం చూస్తోంది. ఎన్నికల హామీలు అమలు సాధ్యం కావడం లేదు. నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఇచ్చిన హామీలు నంద్యాల వాసులకు నరకప్రాయంగా మారాయి. నంద్యాల ఉప ఎన్నికలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. అయినా నంద్యాల వాసుల సమస్యలు తీరలేదు. ఉప ఎన్నికల సమయంలో ఊరించి వెళ్లిన మంత్రులందరూ ఇప్పుడు పత్తా లేకుండా పోయారని నంద్యాల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయానికి వస్తే నంద్యాలలో రోడ్ల విస్తరణ పనులు ఏడాది అవుతున్నా పూర్తి కాలేదు. దీంతో నంద్యాల ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో వచ్చిన ఈ ఎన్నికల్లో వైసీపీ పోటీకి దిగడంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఉప ఎన్నికల సందర్భంగా నంద్యాలలో రోడ్ల విస్తరణ చేపడతామని అధికార పార్టీ హామీ ఇచ్చింది. దాదాపు నంద్యాల చుట్టుపక్కల నుంచి 80 గ్రామాల ప్రజలు పట్టణానికి వస్తుంటారు. దీంతో రహదారులన్నీ ఇరుకుగా మారుతున్నాయి. రోడ్ల విస్తరణ చేస్తామని అధికార పార్టీ చెప్పడంతో నంద్యాల వాసులు ఆనందపడ్డారు. రోడ్ల విస్తరణలో భవనాలు కోల్పోయిన వారికి నష్టపరిహారాన్ని కూడా భారీగానే ప్రకటించారు. దీంతో నంద్యాల వాసులు తమ చిరకాల వాంచి నెరవేరుతుందని ఆశించారు. ఇరుకు రోడ్ల స్థానంలో విశాలమైన రహదారులు వస్తాయని ఆశపడ్డారు. ఎన్నికల సమయంలోనే రహదారి విస్తరణ పనులు మొదలయ్యాయి. పదుల సంఖ్యలో బుల్డోజర్లు వచ్చాయి. పొక్లైన్లో జేసీబీలను తెప్పించి మరీ భవనాల కూల్చివేతను అధికారులు ప్రారంభించారు. మనకు సుందరమైన రహదారులు వస్తాయని నంద్యాల ప్రజలు భావించారు. పోలింగ్ కంటే ముందుగానే రహదారి విస్తరణ పనులు పూర్తవుతాయని ఆశించారు. కానీ దాదాపు 10 నెలలు కావస్తున్న రహదారి విస్తరణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. 3 కిలోమీటర్ల ప్రధాన రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయడానికి 10 నెలల సమయం అధికారులకు సరిపోలేదు. ఈ రహదారిలో కొంత 80 అడుగులు కొంత 60 అడుగుల రోడ్లను చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే 80 అడుగుల రోడ్ల విస్తరణ కోసం 126 మంది నుంచి భూసేకరణ చేశారు. వారికి 25 కోట్లు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. అలాగే 60 అడుగుల రోడ్లలో కొందరికి పరిహారం ఇచ్చారు, మరికొందరికి ఇవ్వలేదు. పూర్తిగా భవనాలను కోల్పోయిన వారికి మున్సిపల్ కాంప్లెక్స్లో షాపులు కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. మంత్రి అఖిలప్రియ, మున్సిపల్ మంత్రి నారాయణ వచ్చి పనులు పరిశీలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో నంద్యాల వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు ఈ పనులు ఇలాగే కొనసాగుతాయని ఎద్దేవా కూడా చేస్తున్నారు. మొత్తం మీద నంద్యాల వాసుల కళ నెరవేరడం లేదు. ఇచ్చిన హామీని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.